తిమ్మిని బొమ్మని చేసి మరి మసిపూసి మారేడుగా చేసేటువంటి మరి ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయంటే రాజకీయ నాయకులకు ఎక్కువ ఉంటాయి. ఈ రాజకీయ నాయకుల్లో ఈ తత్వం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు పై పై స్థానంలోకి వెళ్తారు, లేనటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అలాగని చెప్పేసి రాజకీయాలు అందరూ ద్రోహులు దుర్మార్గులు ఉన్నారని అంటే, కానీ ఇప్పుడు ఎక్కువయ్యారు. అసలు లేరు అంటే అసలు మంచి వాళ్ళు లేరని చెప్పేసి అంటలేదు, ఇప్పుడు ఎక్కువయ్యారు. ఇంతకుముందు తక్కువ ఉండేవాళ్ళు, మంచి వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు దుర్మార్గకరమైనటువంటి విషయం ఎక్కువగా ఉంది. మంచి అంటే ప్రజల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. వీళ్ళల్లో ఇంకో కేటగిరీ ఉంది, ఒక 20% వరకు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తారు, అదేవిధంగా ప్రజల గురించి కూడా ఆలోచిస్తారు. వాళ్ళు తీసుకోగలిగినంత వాళ్ళు తీసుకుంటారు, పెట్టగలిగినంత వరకు ప్రజలకు పెట్టేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇది కేటగిరీ ఉంది. మరి ఇదంతా తీసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను మాట్లాడగలిగేటటువంటి అంశం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, అది రాజధానికి సంబంధించినటువంటి విషయం. అసలు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్షాలు అమరావతి రాజధాని ఎజెండాగా ఎన్నికలు వెళ్ళబోతున్నారు. ఇది మనకు క్లియర్గా అర్థమైనటువంటి విషయం. మూడు రాజధానుల అంశం మీద ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అంటే ఇక అంతకంటే మార్గం లేదని నేను ఒక వీడియో చేసి పెట్టాను మీకు అర్థం. అంటే సుప్రీంకోర్టులోకి ఎప్పుడైతే వీళ్ళు రాజధానులకు సంబంధించి వెళ్ళారని చెప్పేసి అన్నారో, ఇంకంతకంటే మార్గం లేదు. రేపు పొద్దున సుప్రీంకోర్టు దాన్ని కానీ తీసేస్తే తీసేసేటువంటి పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి, అది చేయగలిగేది ఏం లేదు. కాబట్టి ఇక వైసీపీకి సంబంధించి వేరే మార్గం అయితే లేదు. కాకపోతే దీన్ని ప్రతిపక్షాలు సరిగ్గా పబ్లిష్ చేసుకుంటున్నాయంటే చేసుకోవట్లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చేసుకున్నారంటే చేసుకున్నారు. అక్కడ పని జరుగుతూ టెంపరీ అనేటువంటి పేరు ఒక పదాన్ని పట్టుకొని టోటల్గా అక్కడ ఇటుకి బిల్ల కూడా పడలేదు. మేము వస్తే ఏం చేస్తాం అనేటువంటి విషయాన్ని ప్రజలకి క్లారిటీగా క్లియర్గా నీట్గా చెప్పుకుంటూ మరి వ్యతిరేకత తీసుకొచ్చి ఆయన గెలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతే క్లారిటీగా ఇప్పుడు చెప్తున్నటువంటి రాజకీయ నాయకులు నాకైతే కనిపించట్లేదు టోటల్గా. మరి ముందు ముందు ఏమైనా జరుగుతుందా చేస్తుందా, మరి ప్రజలకు అర్థమయ్యేలా చేస్తారా, ఆ టైం సరిపోతుందా, ఓ చాలా దద్దకరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వైసీపీయే పక్కా ప్లాండ్గా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక టాక్టికల్ గేమ్ ఏంటంటే, ఇక్కడ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అసలు ఇప్పుడు గర్జనలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ విషయం ఏంటంటే, మామూలుగా ఎలక్షన్స్ ముందు రాజధానికి సంబంధించినటువంటి విషయంలో రాజధానికి భూములు కావాలి, రాజధానికి అమరావతికి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నది ఇది నిజం. ఇక ఇది మొత్తం ఈ మొత్తం ఈ దిక్కులే సాక్ష్యం. ఒక రకంగా ఏమి నాశనం అయిపోయినా కూడా ఇది చెక్కు చేతన చరిత్ర కదా, ఇది ఇక దీన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి ప్రతిపక్షాలు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఒప్పుకొని తీరారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో మారుస్తారు, రాజధాని ఉంచరు అనేటువంటి కోణంలో నెత్తి నొరుగొట్టుకుని ఎంతమంది చెప్పినా కూడా ప్రజలు వినలేదు. అప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకిస్తున్నటువంటి భావంతో వాళ్ళు ఏం చేశారు, మేము ఏం మార్చట్లేదు, మేము అందుకే ఇల్లు ఇక్కడ కట్టుకున్నాం అనేటువంటి విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులుగా చేసేటువంటి చాలామంది కూడా అప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళే, ప్రతి ఒక్కరు మాట్లాడారు. మరి అది అయిపోయింది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాజధానిని ఇక్కడి నుంచి మారుస్తున్నాం అనేటువంటి ముక్క చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, సంవత్సరాలు పట్టింది. అంటే క్లారిటీ ఏమో మూడు రాజధానులు రావచ్చాము లేమో అవ్వచ్చాము, అంటే ఇది నిజమా కాదా, అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని ప్రజలకి చెప్పటం, అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ముక్క చెప్పడానికి 1.5 సంవత్సరం వేసేసారు. సరే అది చెప్పారు అంటే అసలు రాజధాని అమరావతి అన్నటువంటి వ్యక్తులు దాన్ని మార్చేసేటువంటి ప్రయత్నం, అంటే అక్కడ మాట తప్పారు ప్లస్ మార్చేసేటువంటి ప్రయత్నం చేశారు, మార్చేసి వాళ్ళు మార్చేయాలని అనుకున్నారు. దాని మీద బిల్లు పెట్టారు, మళ్ళీ బిల్లు పెట్టి మూడు రాజధానులు అనేటువంటి అంశం అని చెప్పారు. దీనికి ఏంది అయ్యా కోణం ఏంది అయ్యా అంటే, మనం అసలు అక్కడ ఏం చేయలేము, మన అంత మన వల్ల కాదు, అక్కడ చేతులు ఎత్తేసారు లాస్ట్కి అట్లా చేసేటువంటి పరిస్థితులు. ఎందుకు చేసేటువంటి పరిస్థితులు లేవు, ఎందుకనంటే మనం మితిమీరినటువంటి హామీలు ఇచ్చాం కాబట్టి. అవి కానీ ఏ ఒక్కరు నెరవేర్చకపోయినా కూడా మనకు ఖచ్చితంగా మన పార్టీకి అసలు భవిష్యత్తు ఉండే మన మాట మీద నమ్మకం పోయింది. చాలా ప్రమాదకరమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వైసీపీ పార్టీ. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎట్లాగైనా నెరవేర్చుకోవాలి. అవి ఉద్యోగస్తులు నాశనం అయిపోయినా, లేకపోతే ఇంకొక ధరలు పెరిగిపోయినా, ఇంకోటైనా ఏమైనా సరే, ఇదిగో మేము ఇది చేసాము చెప్పాము చేసేటువంటి కోణంలో అనిపించుకోవాలనేటువంటి విధానం. దీనికి రాజధాని నాశనం అయిపోయిన కూడా ఒక్క నిమిషం కూడా వెనక అనేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు నాకైతే. టోటల్గా వెరసి ఆ రాజధానికి డబ్బులు పెట్టలేం కాబట్టి, ఉన్నటువంటి డబ్బులు ఇచ్చినటువంటి హామీలకే సరిపోతాయి కాబట్టి ఎలాగైనా సరే దీన్ని తగ్గించాలి కాబట్టి ఈ వికేంద్రీకరణటువంటి విధానం. మరి అవతల ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, వేసినటువంటి ప్లాన్కి అవతల ప్రతిపక్షాలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండకూడదని ఎంతో మేధో మదనం చేసి టోటల్గా అయితే మాత్రం ఈ విధానం తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చేస్తే ప్రాంతాల మధ్య ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కాదు ఆడంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు కాదు వీళ్ళంటే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వీళ్ళు కాదు వీళ్ళని అలాగే ఇరికిచ్చేసి బిల్లు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఇది నిజమే కదా, మన క్లారిటీగా తెలుసు కదా. మరి దీనికి చెప్పేదంటే వాళ్ళు చెప్పేది ఏంటి, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ, రకరకాలుగా అయినటువంటి విధానాలు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే
టోటల్గా వెరసి ఇంకొక 14-15 నెలల్లో 10 సంవత్సరాలు కంప్లీట్. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఇది మాత్రం నిజం, ఇది మాత్రం నిజం. మధ్యలో పిచ్చి పొలకాలైంది మాత్రం ప్రజలే, ఇది నిజమే కదా. ఇక అసలు 10 సంవత్సరాలు అయింది మనకు రాజధాని లేదని నిజమే కదా. ఈ 10 సంవత్సరాల్లో హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది? ఒక్క కొన్ని కొన్ని ఏరియాలో అయితే ఫారిన్ జాగలేదు అసలు. వాస్తవంగా మాట్లాడితే ఆ లెవెల్కి వెళ్ళిపోయింది హైదరాబాద్. అంటే ఒక దశాబ్దం 10 సంవత్సరాలు నాశనం చేశారు. 10 సంవత్సరాలు అంటే రాజకీయ కుమ్ములాట్లకి, అంటే వాళ్ళు ఎన్ని ప్లాన్లైనా చేయండి, ఎన్ని వ్యూహాలైనా వేయనివ్వండి, నాయా పైస ఉపయోగం లేదు. 10 సంవత్సరాలు అయింది మనకు రాజధాని లేదు, ఆదాయం లేదు, అభివృద్ధి లేదు, జరిగింది ఇదే కదా. మరి ఇది ఎవరు కాదనలేటువంటి నిజమే కదా. కాబట్టి అసలు రాజధాని అదే ఉండాలి అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు 3 రాజధానుల అంశం మేము తీసుకుంటున్నామని చెప్పేసి ఇప్పుడు గర్జన అనేటువంటి ప్రోగ్రామ్ ఏంటి? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది? అంటే వాళ్ళు అనుకున్న దాన్ని ప్రజల చేత మెప్పించి ఒప్పించేస్తున్నారు. దానికి కారణం ఏంటి చెప్పాను నేను, డబ్బులు లేవు. మరి డబ్బులు ఏం కావాలంటే పలానా వాళ్ళ విధానాలు పడేసుకున్నారు పరిస్థితి. అంటే వాళ్ళు మళ్ళీ రేపు పార్టీ రావాలంటే అది చేసుకోవాలి తప్ప. మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఏం జరుగుతుంది అసలు? ఇది ప్రజలు గమనిస్తారు గమనించట్లేదు తెలియదు, కానీ లాస్ట్కి శేషం ఏంటంటే రాజధాని లేదు, నిల్, సున్నా. ఇప్పటికీ పరిపాలన ఎక్కడ జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి కట్టడాల్లోనే జరుగుతుంది. ఇది ఏమైనా మార్చేటువంటి విధానం ఏమైనా ఉందంటే ఇది జరిగేటువంటి పని కాదు. ఎందుకంటే న్యాయస్థానంలో ఒప్పుకో. కాబట్టి ఇప్పుడు 3 రాజధానులు ఉన్నటువంటి కాన్సెప్ట్ తోటి ప్రజల్లోకి రావాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేశారని చెప్పడంలో ఎటువంటి అసూయకి లేదు. దీంట్లో ప్రజలే పిచ్చి పొలకలైంది అసలు. వరగా మాట్లాడితే నిజంగా పిచ్చి పొలకలయ్యారు అసలు. ఒక నిజంగా ఇది ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడో ఎండ్ అయింది, చివరికి అదే మా ఎజెండా అని చెప్పేసి ఎలక్షన్స్కి వస్తారట. అంటే ఇక ప్రజలే ఆలోచించుకోండి, మనం ఎంత మాట్లాడినా కూడా అనవసరం, కానీ ఇంకా ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం.